హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అంటే జనవరి నుంచి ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం సో రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే సుమార్త అయితే చెప్పారు కదా సో జనవరి ఒకటి నుంచి అయితే ఇచ్చే పెన్షన్లకు సంబంధించి సో అందరికీ ఒకేసారి అయితే ఇవ్వట్లేదు అనమాట సో కొంత లేట్ అయితే అవుతుంది అయితే దీనికి గల కారణం ఏంటనేది అయితే మనం చూసుకున్నట్లయితే సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్ గారు అందరికీ కూడా అంటే వృద్ధాప్య పెన్షన్లు రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా పెంచారు కదా అంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే చేయడం జరిగింది కదా ఈ నేపథ్యంలో సో వారం రోజుల పాటు వారం రోజుల పాటు ఈ వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందని చెప్తున్నారు సో మొదటి రోజే మ్యాక్సిమం అందరికీ ఇవ్వాలన్నమాట వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అంటే జనవరి ఒకటి నుంచి జనవరి ఏడో తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో సో జనవరి ఒకటినే అందరికీ పెన్షన్ అయితే ఇవ్వట్లేదు అనమాట సో అందువల్ల ఎందుకంటే వారం రోజుల పాటు ఇవ్వాలి కాబట్టి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు చేత అయితే ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నమాట సో అందువల్ల కొత్త పెన్షన్లు దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో సో మొదటి రోజు అందరికీ పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు సో దాని గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి